ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రస్తుత అమృతకాల దశలో దేశం కొత్త నిర్వచనాలను కొత్త వ్యవస్థలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జైపూర్ మహాఖేల్ క్రీడోత్సవాల ముగింపు సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వాతావరణంలో మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో G20 సభ్య దేశాలు కలిసి రావాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పిలుపునిచ్చారు. దేశంలో మార్పుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట సమితి అధినేత కె చంద్రశేఖరరావు అన్నారు. మహారాష్టలోని నందేడ్లో ఈ వేళ జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గురు రవిదాస్ జయంతి సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాకిస్తాన్ మాజీ అధ్యకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఈరోజు మరణించారు. ప్రస్తుత అమృతకాల దశలో దేశం కొత్త నిర్వచనాలను కొత్త వ్యవస్థలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జైపూర్ మహాఖేల్ క్రీడోత్సవాల ముగింపు సమాపేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. క్రీడలను ప్రభుత్వ దృక్కోణం నుండి కాకుండా క్రీడాకారుల దృక్కోణం నుండి ప్రస్తుతం చూస్తున్నట్లు ఆయన చెప్పారు. యువకులు సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. ఆత్మగౌరవం, శక్తి, స్వయం సమృద్ది, సౌకర్యాలు, వనరులు పొందినప్పుడు ప్రతి లక్ష్యం సులువుగా సిద్ధిస్తుందని మోదీ చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో క్రీడల అభివృద్దికి 2,500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మొత్తం 2014 కేటాయింపుల కంటే 3 రెట్లు ఎక్కువని ఆయన తెలియజేశారు. గతంలో మన దేశంలో యువజనులకు క్రీడలంటే అమితమైన ఆసక్తి, ప్రతిభ రెండూ ఉండేవని, కానీ వనరులు, ప్రభుత్వ సహకారం ప్రతిసారి కొరత ఏర్పడడంతో వారు ముందుకు సాగేవారు కారని అన్నారు. ఇప్పుడు క్రీడాకారులు ఎదుర్కొనే ఇటువంటి సవాళ్లను పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతి జిల్లా స్థానిక స్థాయిలో కేంద్ర ప్రభుత్వం క్రీడా సౌకర్యాలను పెంచి మౌలిక సదుపాయాలు నిర్మిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. క్రీడలకే కాకుండా సాధారణ జీవితానికి కూడా ఫిట్నెస్ అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఖేలో ఇండియాతో పాటు ఫిట్ ఇండియా కూడా దేశంలో ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫిట్నెస్ లో ఆహారం అలవాట్లు, పోషకాహారం కూడా ముఖ్యమైనవి కనుక భారత్ కోరిక మేరకు యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. మిల్లెట్స్ కోసం ప్రచారం ప్రపంచ స్థాయిలో ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. జనవరి 12వ తేదీన ప్రారంభమైన జైపూర్ మహాఖేల్లో జైపూర్ గ్రామీణ ప్రాంతానికి చెందిన 6,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో G20 సభ్య దేశాలు కలిసి రావాలని కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ పిలుపునిచ్చారు. ఈరోజు బెంగళూరులో జరిగిన మొదటి ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమాపేశంలో ముఖ్యోపన్యాసం చేసిన మంత్రి 2005లో స్థాయిల నుండి 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45% మేరకు తగ్గించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని చెప్పారు. 2030 నాటికి శిలాజ ఆధారిత ఇంధన వనరుల నుంచి దాదాపు 50% పునరుత్పాద విద్యుత్ స్థాపన సామర్థ్యాన్ని సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 5 ప్రపంచ దేశాల్లో భారత్ కూడా ఉందని ఆర్కే సింగ్ తెలియజేశారు. 2020లో దేశ తలసరి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ప్రపంచ సగటు 6.3 టన్నుల కంటే మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంధన వనరులతో భారత్ రాజీపడదని, సాధ్యమయ్యే అన్ని అవకాశాలను అన్వేషిస్తుందని అన్నారు. G20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ పరిధిని విస్తరించవలసిన అవసరం గురించి మాట్లాడుతూ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను పరిష్కరించలేమని ఆయన చెప్పారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో 600-700 మిలియన్ల మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇంధన భద్రతకు దూరమయ్యారని పేర్కొన్న మంత్రి, ఈ ప్రజలకు సరసమైన ఖర్చుతో పరిశుభ్రమైన ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తే తప్ప వారు పర్యావరణ అనుకూలమైన ఇంధన వనరులకు మారరని చెప్పారు. G20లో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో మొదటి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమాపేశం జరుగుతుంది. 8వ తేదీన జరిగే ప్రారంభ సమాపేశానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాలు, టూరిజం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, పర్యాటక గమ్యాల నిర్వహణ అనే 5 ప్రాధాన్యత రంగాలపై ఈ సమావేశం దృష్టి సారించనుంది. ఈ సమావేశానికి G20 దేశాలు, ఆహుత దేశాల సభ్యులు,
ఏడీబీ యుఎన్డీపీ మొదలైన వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. దేశంలో మార్పుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట సమితి అధినేత కె చంద్రశేఖరరావు అన్నారు. మహారాష్టలోని నాందేడ్లో ఈరోజు జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశ పరిస్థితులను పరిశీలించిన తర్వాత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామని ఆయన చెప్పారు. దేశం వెనుకబాటుతనానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలే కారణమని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో పుష్కలమైన వనరులున్నప్పటికీ వెనుకబాటుకు గురైందని, దేశాన్ని రైతులే పాలించవలసిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకొచ్చిన తొలి పార్టీ బీఆర్ఎస్ అని చంద్రశేఖరరావు చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నీటి వనరుల పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోకుండా 54 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ, 14 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ పరిపాలించాయని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం జోక్ ఇన్ ఇండియాగా మారిందని చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో చైనా బజార్లు నెలకొన్నాయని ఆయన చెప్పారు. బహిరంగ సభ వేదికపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మరాఠా యోధులకు చంద్రశేఖరరావు నివాళులర్పించారు. అంతకంటే ముందు నాందేడ్లోని గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా పలువురు మరాఠా నాయకులు చంద్రశేఖరరావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. గురు రవిదాస్ జయంతి సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము పౌరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురు రవిదాస్ శ్రమను దైవంగా భావించారని, కుల మత వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం కలలు కన్నారని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. సామాజిక సామరస్యానికి సంబంధించిన గురు రవిదాస్ బోధనలను పౌరులు తమ జీవితాల్లో అనుసరించాలని ఆమె కోరారు. సన్యాసి కవి అయిన గురు రవిదాస్ కు నివాళులర్పిస్తూ ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, తన రచనల ద్వారా మానవాళికి ఐక్యత, సార్వత్రిక సోదరభావం, ధర్మ మార్గం చూపించారని తన సందేశంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ మాజీ అధ్యకుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఈరోజు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముషరఫ్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. జియో న్యూస్ వార్తా సంస్థ ఈ విషయం తెలియజేసింది. ముషరఫ్ 2001 నుండి 2008 వరకు పాకిస్తాన్ అధ్యకుడిగా ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్య కేసు, రెడ్ మసీద్ మతాధికారుల హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిగా పాకిస్తాన్ ప్రభుత్వం ముషరఫ్ ను ప్రకటించింది. 2016 నుండి దుబాయ్లో నివసిస్తున్న ముషరఫ్ 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు దేశద్రోహం కేసు కూడా ఎదుర్కొంటున్నారు. వైద్య చికిత్స కోసం 2016 మార్చిలో దుబాయ్కు వెళ్లి ఆయన తిరిగి స్వదేశానికి రాలేదు. 1943 ఆగస్టు 11 తేదీన జనరల్ ముషరఫ్ ఢిల్లీలో జన్మించారు. శ్రీలంక తన 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిన్న జరుపుకున్న సందర్బంగా మన దేశం సరఫరా చేసిన 75 బస్సులను ఈ ఉదయం రాష్టపతి సచివాలయ ప్రాంగణంలో శ్రీలంకకు అందజేశారు. భారత హైకమిషనర్ గోపాల్ బగ్లే ఈ బస్సులను కొలంబోలో శ్రీలంక అధ్యకుడు రణిల్ విక్రమసింఘేకు అందజేశారు. వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ శ్రీలంక ట్రాన్స్పోర్ట్ బోర్డుకు 500 బస్సులు సరఫరా చేయడానికి కాంట్రాక్ట్ పొందింది. వీటిలో 75 బస్సులు ఈ సంవత్సరం ప్రారంభంలోనే శ్రీలంకకు తరలించారు. భారత్ శ్రీలంకకు అందిస్తున్న ఆర్థిక సహాయ పథకం కింద ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇస్తున్న క్రెడిట్ లైన్లో భాగంగా ఈ బస్సులు సరఫరా చేశారు. ఆసియా కప్ కోసం తటస్థ వేదికను ప్రకటించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో భారత్లో జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ నుంచి వైదొలుగుతానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ బెదిరిస్తోంది. కొత్త వేదికను ఏడాది మార్చి నెలలో జరిగే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమాపేశంలో ఖరారు చేయాలని ఏసీసీ నిన్న నిర్ణయించింది. ప్రస్తుత అమృత కాల దశలో దేశం కొత్త నిర్వచనాలు వ్యవస్థను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో మార్పుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట సమితి అధినేత కె చంద్రశేఖరరావు అన్నారు. గురు రవిదాస్ జయంతి సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాకిస్తాన్ మాజీ అధ్యకుడు పర్వేజ్ ముషరఫ్ ఈరోజు మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.